కోనసీమ కైలాసనాథుడు కొలువై మోక్షాన్ని ప్రసాదించే ముక్తిసీమ. దక్షయజ్ఞం జరిగిన ద్రాక్షారామం, క్షణంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరాలయం, భక్తుని కోసం సాక్షాత్తు పరమేశ్వరుడు కేశములు ధరించిన శ్రీ ఉమాకొప్పేశ్వరాలయం, ఇలా పేర్లు ఏవైనా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన కైలాసమే ఈ కోనసీమ. రుద్రనమకం మనకు ప్రసాదించిన ఏకాదశి రుద్రాక్ష మంత్రం, విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనగా, ఈ కోనసీమలో శివుడు విశ్వేశ్వరుడిగా, మహాదేవుడిగా, త్రయంబకుడిగా, త్రిపురాంతకుడిగా, త్రికాగ్ని కాలుడుగా, కాలాగ్ని రుద్రుడుగా, నీలకంఠుడుగా, మృత్యుంజయుడుగా, సర్వేశ్వరుడుగా, సదాశివుడుగా, శ్రీమన్ మహాదేవుడిగా మనకు ఈ 11 అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొని ఉన్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకే చోట చూస్తే మంచిదనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు జగన్నతోటకు విచ్చేస్తారు. ఈ ఏకాదశ రుద్రులలో మొదటివాడు విశ్వేశ్వర రుద్రుడు వ్యాఘ్రేశ్వరం. ఈ గ్రామానికి వ్యాఘ్రేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఒక పులి బ్రాహ్మణుడిని వేటాడేందుకు ప్రయత్నించింది. అతను గొప్ప శివభక్తుడాయే. పులి తరుగుతున్న తరుణంలో భయపడి అతను చెట్టుపైకెక్కి శివనామ జపం చేస్తాడు. అతను జపం చేస్తున్నప్పుడు అతను ఆకులను కోసి చెట్టు కింద ఉన్న పులి మీద వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పులి పూర్తిగా ఆకులతో కప్పబడి కదలలేకుండా ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు మెల్లగా చెట్టు మీద నుండి క్రిందకు దిగి పులిపై ఉన్న ఆకులను తీసివేస్తాడు. ఆశ్చర్యకరంగా పులిని దేవతలు ఆశీర్వదించి శివలింగంగా మార్చారు. ఇక్కడ పులి అనగా సంస్కృతంలో వ్యాఘ్రము, అందుకే ఈ ఊరికి వ్యాఘ్రేశ్వరము అనే పేరొచ్చింది. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఈ వ్యాఘ్రేశ్వరం అమలాపురానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ ఏకాదశ రుద్రులలో రెండవ లింగము మహాదేవ రుద్రుడు కే పెదపూడి గ్రామం. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్లడానికి ప్రయత్నించగా ఆమె వెళ్లలేకపోతుంది. అప్పుడు శివుని ప్రార్థించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకిచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపమని చెబుతాడు. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి అనగా కే పెదపూడి గ్రామంలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింపబడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడుతుంది. ఈ పెదపూడి గ్రామం ముందు మనం దర్శించుకున్న వ్యాఘ్రేశ్వర స్వామి దేవాలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏకాదశ రుద్రులలో మూడవ లింగము త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ గ్రామం. ఇక్కడ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా భక్తులకి స్వామివారి దర్శనమిస్తారు. పురాణగాథ ప్రకారం రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రులు వారు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచిపోయిందట. అప్పుడు శ్రీరామచంద్రులు వారు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినని, అప్పుడు వారి పుష్పక విమానం ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులయ్యారట.
రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడుతున్నాడు. ఈ ఇరుసుమండ గ్రామం ముందు మనం దర్శించుకున్న కే పెదపూడి గ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏకాదశ రుద్రులలో 4వ లింగము త్రిపురాంతక రుద్రుడు ఒక్కలంక గ్రామం. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిగా స్వామివారి దర్శనమిస్తారు. పురాణ గాథ ప్రకారం తారకాసురుని పుత్రులు 3 3 పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపమని శివుని ప్రార్థించగా వారిని శివుడు సంహరించి ఒక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించినని పురాణగాథ. అప్పుడు ఆ గ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగమును ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడుతున్నాడు. ఈ ఒక్కలంక గ్రామం ముందు మనం దర్శించుకున్న ఇరుసుమండ గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏకాదశ రుద్రులలో 5వ లింగము త్రికాగ్ని కాలరుద్రుడు నేదునూరు గ్రామం. ఇక్కడ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం 3 అగ్నులయందు హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించి పరమేశ్వరుడు లింగరూపాన్ని పొందుట చేత త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే ఈ నేదునూరు గ్రామంలో ప్రతిష్ఠింపబడి శ్రీ ఉమాచెన్న మల్లేశ్వర స్వామిగా కొలవబడుచున్నాడు అని ప్రతీతి. ఈ నేదునూరు గ్రామం ముందు మనం దర్శించుకున్న ఒక్కలంక గ్రామానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏకాదశ రుద్రులలో 6వ లింగము కాలాగ్ని రుద్రుడు ముక్కామల గ్రామం. ఇక్కడ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామిగా కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు. ఇక్కడ స్వామివారి చరిత్ర ప్రకారం రావణ సంహారం తర్వాత అగస్త్య మహాముని అయోధ్యకు వెళుతున్న శ్రీరామునిచే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశను అని, ఆ కాలాగ్ని రుద్రుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రాలను ఖడ్గం ప్రసాదించినట, రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వర స్వామి అని పిలువబడుచున్నాడని, మరియు పాండవులు వనవాసం చేసేటప్పుడు శివుడు అర్జునుని పరీక్షింపదలిచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్య పరాక్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించినని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ ప్రచారంలో ఉంది. ఈ ముక్కామల గ్రామం ముందు మనం దర్శించుకున్న నేదునూరి గ్రామానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏకాదశి రుద్రులలో 7వ లింగము నీలకంఠ రుద్రుడు మొసలపల్లి. ఈ గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమును ఆవిర్భవించెనని, తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు అని, అనేక భోగులు అనగా పాములను ఆభరణములుగా ధరించినవాడు అగుట వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు అని స్థలపురాణం. ఈ మొసలపల్లి గ్రామం ముందు మనం దర్శించుకున్న ముక్కామల గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏకాదశ రుద్రులలో 8వ లింగము మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామం. ఇక్కడ స్వామివారు శ్యామలాంబా సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. పురాణ కథ ఆధారంగా ఇక్కడ శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖము నుండి రక్షించి యమునుని జయించి మృత్యుంజయుడయ్యను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వర స్వామిగా పిలువబడుచుండెనని ప్రతీతి. ఈ పాలగుమ్మి దేవస్థానం ముందు మనం వెళ్లిన మొసలపల్లి గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ ఏకాదశ రుద్రులలో 9వ లింగము సర్వేశ్వర రుద్రుడు గంగలకురు అగ్రహారం గ్రామం. ఇక్కడ స్వామివారు
ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిగా భక్తులకి దర్శనమిస్తారు. దక్షిణ యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయటం వల్ల ఏర్పడిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూటములలో ఒక జటను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను అని స్థలపురాణ సారాంశం. ఈ గంగలకుర్రు అగ్రహారం ముందు మనం దర్శించుకున్న పాలగుమ్మి గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏకాదశ రుద్రులలో 10వ లింగము సదాశివ రుద్రుడు గంగలకుర్రు గ్రామం. ఇక్కడ స్వామివారు సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. పురాణ కథ ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అప్పుడు శివుడు ఆద్యంతము లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచి రమ్మనెను, విష్ణువును తన పాదాలను చూచి రమ్మనెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి నేను చూడలేకపోయితినని చెప్పాను. కానీ బ్రహ్మదేవుడు మాత్రం శివుని శిరస్సు చూడకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను శివుని శిరస్సు భాగము చూచితనని ఆబద్ధము చెప్పాను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారములు లేకుండా ఉండాలి అని శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాను. ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకురు గ్రామంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడిను అని పురాణ సారాంశం. ఈ గంగలకురు గ్రామం ముందు మనం దర్శించుకున్న గంగలకురు అగ్రహారానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ ఏకాదశ రుద్రులలో చివరిది 11వ లింగము శ్రీమన్ మహాదేవ రుద్రుడు పుల్లేటుకురు గ్రామం. ఇక్కడ స్వామివారు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడుగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్థలపురాణం ప్రకారం పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెనట. ఆ మహాదేవుడు పుల్లేటుకురు గ్రామంలో లింగరూపమును ఆవిర్భవించెను. పుల్లేటుకురు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో ఒక పేరు ఉండేదట. పుండరీకము అనగా వ్యాఘ్రము, అంటే పులి అనే అర్థము. వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడుతుండెను. ఈ పుల్లేటుకురు గ్రామము ముందు మనం దర్శించుకున్న గంగలకురు గ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 11 ఏకాదశ రుద్రులను ఏకకాలంలో ఒకే రోజున దర్శించిన ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలము కలుగును అని పురాణగాథ. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ.